నా పేరు డాక్టర్ వంశీ ప్రియ. నేను అపోలో హాస్పిటల్ హైదరాబాద్లో నెఫ్రాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. డయాలసిస్ ప్రొసీజర్ చేసుకునే వాళ్ళకి డయట్ గురించి ఒక బ్రీఫ్గా కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. డయాలసిస్ ప్రొసీజర్ ఈజ్ అ పెయిన్లెస్ ప్రొసీజర్. జనరల్గా ఒక 3.5 నుంచి 6 గంటలు వరకు ఉంటుంది. డిపెండింగ్ అపాన్ పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్, మీకు ఎంత అవసరం ఉంటే అంత డయాలసిస్ ప్రిస్క్రిప్షన్ చేస్తాం, ఎక్కువ తక్కువ కాకుండా. యూజువల్గా అబౌట్ 4 అవర్స్, 3 టైమ్స్ ఎ వీక్ డయాలసిస్ ట్రీట్మెంట్ ఉంటుంది. 4 గంటల సేపు డయాలసిస్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఒక 2 గంటల ముందు డయాలసిస్ ప్రొసీజర్ మీకు టైం మేము మనం ఇచ్చేస్తాం కాబట్టి ఒక 2 గంటల ముందు ఒక స్నాక్ తీసుకోమని చెప్తాము. యూజువల్గా ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కానీ, చీజ్ కానీ, 2-3 ఎగ్స్ ఆమ్లెట్ కానీ, ఒక 2 బ్రెడ్ టోస్ట్ కానీ, చపాతీ విత్ వెజిటబుల్, ఏదో ఒకటి. ఎంప్టీ స్టమక్ లేకుండా ఉండాలి, అలాగే ఫుల్ స్టమక్ కూడా లేకుండా అవాయిడ్ చేసుకుని రమ్మని చెప్తాము డయాలసిస్కి. మీతో పాటు డయాలసిస్కి వచ్చినప్పుడు స్నాక్స్ తీసుకుని వస్తే బెటర్. ఎప్పుడైనా కానీ బ్లడ్ షుగర్ ఫ్లక్చుయేషన్ ఏమైనా ఉంటే కనుక మనం ఎడిషనల్గా స్నాక్ ఇవ్వడము, లేకపోతే మన దగ్గర గ్లూకోజ్ రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని అలా చూసుకొని కూడా ఇస్తామన్నమాట. బ్లడ్ షుగర్ ఫ్లక్చుయేషన్ జరిగే అవకాశం ఉంటుంది, ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి, మీకు ఇన్సులిన్ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళకి. డయాలసిస్ స్టార్ట్ అయినప్పుడు ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తక్కువ అవుతుంది అనమాట, బ్లడ్ షుగర్ లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి సరిపడా మేము ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తక్కువ చేయడము లేదా డయట్ ఇంప్రూవ్ చేయడము అలాంటివి మేము ప్రిస్క్రిప్షన్ చేసి ఇస్తామన్నమాట. డయాలసిస్ పేషెంట్స్కి ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మామూలు పేషెంట్స్ కన్నా, మామూలు మనుషుల కన్నా కూడా ప్రోటీన్ కొంత వేస్టేజ్ జరుగుతుంది డయాలసిస్ ప్రొసీజర్లో కానీ డయాలసిస్ పేషెంట్స్లో కానీ. వారి కోసం ఎక్స్ట్రా ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాన్ వెజిటేరియన్ వారైతే కనుక చికెన్ కానీ, ఎగ్ వైట్స్ కానీ, ఫిష్ కానీ అలాంటివి తీసుకోవచ్చు, మటన్ అలాంటివి. లేదా వెజిటేరియన్ వాళ్ళకి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మిల్క్, చీజు, యోగర్ట్, పెరుగు, చోలే, రాజ్మా, టోఫు, పన్నీరు అలాంటివి చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. డిపెండింగ్ అపాన్ ది పేషెంట్ వెయిట్, హైట్, మీ క్యాలరీ రిక్వైర్మెంట్స్, మీ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్, మీకు ఎంత కిడ్నీ ఫంక్షన్ మిగిలి ఉంది ఎంత లేదు అనే దాన్ని బట్టి ప్రోటీన్ ఇంటేకు సజెస్ట్ చేస్తాము. ఎక్కువ కాకూడదు, తక్కువ కాకుండా టైలర్ మేడ్ ప్లాన్ ఒకటి ఇస్తాము. డయాలసిస్ పేషెంట్స్కి మంత్లీ ల్యాబ్స్ చేస్తాము. డయాలసిస్ అడిక్వేట్గా జరుగుతుందా లేదా, మీకు రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అవుతున్నారా, మీ ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయి, ఫాస్ఫరస్ ఎలా ఉంది, పొటాషియం ఎలా ఉంది, ఇలాంటివన్నీ చెక్ చేస్తాము. మీ ప్రోటీన్ కంటెంట్ ఎలా ఉంది బాడీలో, ఇది కూడా మేము అన్ని బ్లడ్ టెస్ట్ చేసి చూస్తామన్నమాట మంత్లీ. అది చేసినప్పుడు ఒక డైటీషియన్తో రివ్యూ చేయించి మీకు రెసిపీస్ ఇవ్వడం అలాంటివి కూడా చేస్తామన్నమాట, ఇంకా అడిషనల్గా ఏమైనా తీసుకోవాలనేది. పొటాషియము, ఫాస్ఫరస్ అనేవి కిడ్నీ క్లియర్ చేస్తుంది అన్నమాట. సో మనకి డయాలసిస్ పేషెంట్స్కి కిడ్నీలు సరిగా పనిచేయవు కాబట్టి డయాలసిస్ ప్రొసీజర్ కూడా వారానికి 3 సార్లే చేసుకుంటాం జనరలీ. ఈ పొటాషియము, ఫాస్ఫరస్ మనం తీసుకునే ప్రతి ఆహారంలోనూ ఉంటాయి, అవన్నీ రిస్ట్రిక్ట్ చేయడానికి, కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేయడానికి ప్రతిసారి కుదరదన్నమాట. సో దానికి తగ్గట్టుగా మనము ఎక్కువ ఉన్న వారికి స్పెషల్గా డైట్ ప్రిపేర్ చేసి ఇస్తామన్నమాట. సో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ చూసుకొని మీ రిక్వైర్మెంట్స్కి, మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీ కొలెస్ట్రాల్ ప్రొఫైల్ ఎలా ఉంది, వీటన్నిటిని బట్టి మీ పొటాషియం, ఫాస్ఫరస్ మంత్లీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ అల్బ్యూమిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని డైటీషియన్ కన్సల్టేషన్ కూడా తీసుకుని కాంప్రిహెన్సివ్గా ఒక మీల్ ప్లాన్ తయారు చేసి ఇస్తాము. సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుని డైట్ చక్కగా తీసుకుంటే మీకు హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది డయాలసిస్ పేషెంట్స్కి.